ఏపీలో కులాల సర్వే ప్రారంభం. ఏమేమి అడుగుతారంటే, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన సర్వే పైలట్ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభమైంది. దీనికోసం 5 జిల్లాల్లోని 5 సచివాలయాలను ఎంపిక చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, శ్రీకాకుళం జిల్లా గారమండలం, కోనసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలో, ఎన్టీఆర్ జిల్లాలోని సచివాలయం పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేయనున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆయా సచివాలయాల పరిధిలోని ఇళ్లకు వెళ్లి కుల గణన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో భాగంగా ప్రజలు కులం, ఉపకులంతో పాటు పలు వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. సర్వేలో భాగంగా దాదాపు 20 అంశాలకు సంబంధించిన ప్రశ్నలను రూపొందించినట్లుగా తెలుస్తోంది. సర్వేలో పూర్తయిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక ఐడి నంబర్ కేటాయించనున్నారు. జనన మరణ వివరాలను సైతం సేకరిస్తారు. సర్టిఫికెట్స్లో ఉన్న చిరునామాలోనే నివసిస్తున్నారా లేదా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఉద్యోగం, ఇంటి రకం, వంట గ్యాస్ సౌకర్యం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, నివాస స్థలం లాంటి వివరాలు సేకరిస్తారు. యాప్లో వాలంటీర్లు నమోదు చేసిన వివరాలను నిర్ధారించడానికి కుటుంబంలో ఎవరో ఒకరు ధృవీకరణను తీసుకుంటారు. ఈ 5 ప్రాంతాల్లో సర్వే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల వ్యవధిలో ఈ సర్వేను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బీహార్ తర్వాత కులాల సర్వే నిర్వహిస్తున్న 2వ రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లో చోటు సంపాదిస్తోంది. ఏపీలో కులాల సర్వే కోసం ప్రభుత్వం కొన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని కలెక్టరేట్లలో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోబోతోంది. వారు ఇచ్చిన సలహాల ఆధారంగా కులాల సర్వే అమలులో మార్పులు, చేర్పులు చేయబోతోంది. అలాగే ఈ నెల 17న రాజమండ్రి కర్నూలులో, 20న విశాఖపట్నం విజయవాడలో, 24న తిరుపతిలో కులాల సర్వేపై ప్రాంతీయ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ 5 చోట్ల ఎదురైన అనుభవాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను విస్తరిస్తారు. ఇలా 2 నెలల్లో కుల గణనను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ లెక్కన జనవరి చివరి నాటికి ఈ సర్వే పూర్తి కావడం ఖాయం. అంటే సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఈ సర్వే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్లో జరిగిన కులాల సర్వే ఫలితాల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి సర్వేలు జరగాలన్న చర్చ పెరుగుతోంది. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా తాము అధికారంలోకి వస్తే సమగ్ర కుల గణన చేపడతామని హామీ ఇస్తోంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అలాగే గతంలో బీహార్లో నిర్వహించిన సర్వేకు సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు చెప్పకపోవడంతో కేంద్రంలో బీజేపీ కూడా ఇరుకున పడింది. ఇప్పుడు వైసీపీ ఏపీలో కులాల సర్వే పూర్తి చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలపై పడుతుంది.